పరిస్థితి ఇది. ఎందుకంటే ఇండస్ట్రీలో నేను ఇలా నిలబడ్డానంటే కారణం మా గురువుగారు విశ్వనాథ్ గారే. ఆయనతో 18 సినిమాలు చేశాను నేను. 18 సినిమాల్లో 18 రకాల క్యారెక్టర్స్ ఇచ్చి నన్ను నిలబెట్టారు. డబ్బింగ్ జానకే ఇండస్ట్రీలో ఉన్నాను అంటే మెయిన్ కారణం మా గురువుగారు. అటువంటి ఆయన ఈరోజు లేరు అంటే నేను నిన్నే వచ్చాను చెన్నై నుంచి ఇక్కడికి. దీనికోసం ఇన్ని చూడడం కోసం వచ్చానేమో కూడా నాకు తెలియదు. అందుకే రప్పించాడేమో బాగుంటుంది ఇక్కడికి. ఆఖరి చూపులు చూసుకోవడానికి నోచుకున్నందుకు నేను చాలా ఎంత పొద్దున్నే లేవగానే ఈ వార్త వినగానే నాకు అసలు కాళ్ళు చేతులు ఆడలేకపోతే కూడా దడ చేస్తుంది మాట్లాడుతుంటే. ఇండస్ట్రీకి పెద్ద పెద్ద వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఒక రెండు రోజులేమో అనుకుంటున్నాను. వాళ్ళు సినిమాలు చేసినా చేయకపోయినా వెనకాల పెద్దవాళ్ళు ఉన్నారని ఒక ధైర్యం ఉండేది. ఇప్పుడు వచ్చే జనానికి కుర్ర డైరెక్టర్తో కానీ అందరికీ, కానీ ఇప్పుడు ఆ ధైర్యాలు కోల్పోతున్నారు. ఒక్కొక్కరు మహామహలందరూ వెళ్ళిపోతున్నారు. అందరూ ఒకరోజు వెళ్ళిపోవాల్సిందే. కానీ ఇటువంటి లెజెండ్స్ వెనకాల బ్యాక్ బోన్లో నిలబడే డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఆర్టిస్టులు కానీ అందరూ ఉంటే ఒక ధైర్యం ఉండేది ఇండస్ట్రీకి. ఇప్పుడు అది లేదా ఇంతకు మించి నేనేం మాట్లాడలేను. ఒక సగం వెళ్ళిపోయింది. ఒక పెద్ద మహానుభావుడు మనల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయారు. ఇంక ఇటువంటి డైరెక్టర్స్ ఇటువంటి సినిమాలు చూస్తామని కూడా తెలియదు నాకు. ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈయనకంటూ ఒక జనం ఉన్నారు చూడడానికి ప్రేక్షకులు. విశ్వనాథ్ గారి సినిమా, విశ్వనాథ్ గారి సినిమాలని ఇంత ట్రైన్లో ఎక్కువ ట్రావెల్ చేస్తుంటాను నేను. అందరూ అడుగుతుంటారమ్మా ఆయన సినిమాలు ఇంకా రావా అని. ఏమొస్తాయని పెద్దవారు అయిపోయారు కదా అని అనుకుంటారు. పాత సినిమాలే మళ్ళీ మళ్ళీ చూసుకుంటూ ఉంటారు ఒక్కొక్కరు. అటువంటి డైరెక్టర్ ఈరోజు మన మధ్య లేరు అంటే ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. మాట్లాడ